హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వాలంటీర్స్ నియామకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగానే మనకు ఇంటర్వ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆగస్ట్ 5th నుంచి 10th వరకు అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే వాళ్ళకి జరుగుతున్నాయి. సో అయిపోయిన వెంటనే వాళ్ళు ఆగస్ట్ 15th నుంచి అయితే విధుల్లో జాయిన్ అవుతారు. అలాగే జాయిన్ అయ్యేటప్పుడు మనకు వాళ్ళకు స్ట్రిక్ట్గా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఎలాంటి అవకతవకలకు పాల్పడకూడదు, అలాగే ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా కూడా వెంటనే గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి గ్రామ వాలంటీర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఒక ఫ్రీగా స్మార్ట్ మొబైల్ ఫోన్ అయితే ఇవ్వనున్నారు. ఆ స్మార్ట్ మొబైల్ ఫోన్ ద్వారా ఏంటంటే వాళ్ళు యాభైలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందులో పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. సో లేటెస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందొచ్చు. సో వాళ్ళకైతే ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా ఏంటంటే ఎవరైతే రేషన్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తారు. కాకపోతే ఆ స్మార్ట్ ఫోన్కి ఏంటంటే మంత్లీ 500 రూపీస్ అనేది వాళ్ళ శాలరీలో డిడక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ జాబ్స్ అనేవి ఒక కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైమింగ్ కాదు. దీనికైతే కనుక వాళ్ళు గవర్నమెంట్ ప్రకటించడం ఏంటంటే 1 ఇయర్ వరకు అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మానిటర్ చేస్తాము, ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ లేకుంటే వాళ్ళు చేసే వర్క్ను బట్టి. సో 2020 తర్వాత వాళ్ళని ఎక్స్టెండ్ చేయాలా లేకుంటే వాళ్ళని రెన్యువల్ చేయాలా వద్దా అనేది గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది వాళ్ళు చేసే వర్క్ను బట్టి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో గ్రామ వాలంటీర్స్ పోస్టులు అనేవి పర్మనెంట్ అయితే కాదు. సో మీరు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి జాబ్ ఉంటుందో పోతుందో అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా గవర్నమెంట్ అనేది కంపల్సరీ తీసుకుంటుంది. దానికి సంబంధించి మనకు 2000 ఇళ్లకు ఒక గ్రామ సచివాలయం అనేది ఉంటుంది. సో గ్రామ సచివాలయం ద్వారా ఏంటంటే వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి సెండ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకు గ్రామ సచివాలయంకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే గ్రామ వాలంటీర్స్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే తర్వాత ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతారో వాళ్లకు ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్మార్ట్ మొబైల్ ఫోన్ ద్వారా, సో ఇప్పుడు మనం రేషన్ అనేది మనం రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుని అక్కడ బయోమెట్రిక్ ఇస్తున్నాం కదా, ఇక మీద ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ మొబైల్లోనే మనకు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఆ బయోమెట్రిక్ వేసిన తర్వాత మనకు రేషన్ అనేది హోమ్ డెలివరీ చేస్తారు. సో మనం రేషన్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే ఎవరికైతే పెన్షన్స్ అప్లై చేసుకోవాలో వాళ్ళు కూడా వాళ్ళ ద్వారానే పెన్షన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో గ్రామ వాలంటీర్ అనే వ్యక్తి దగ్గర మొత్తం అన్ని స్కీమ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే మనకు ఆ వాలంటీర్ దగ్గరే దొరుకుతాయి. ఇళ్ళ స్థలం కోసం కానీ లేకుంటే రేషన్ కార్డ్ కోసం, పెన్షన్స్ కోసం. సో పూర్తి సమాచారం అనేది మనకు, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎక్కడైనా అప్లై చేసుకోవాలి ఎలా అనుకునే సమస్య వచ్చినట్టయితే కనుక, సో మీరు గ్రామ వాలంటీర్స్ అయితే పూర్తి సహకారం తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళతో మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక ఒక టోల్ ఫ్రీ నెంబర్ తొందరలోనే మనకు రిలీజ్ చేస్తారు. 15th నుంచి మనకు టోల్ ఫ్రీ నెంబర్ అనేది రన్ అవుతుంది. అది డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కి, సీఎం క్యాంప్ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు మీ వార్డ్ నెంబర్ చెప్పి మీ వార్డు ఒక ఐడి నెంబర్ అనేది ఇస్తారు ప్రతి వార్డ్ వాలంటీర్కి. ఆ వార్డ్ వాలంటీర్ ఐడి చెప్పి మీరు కంప్లైంట్ చేయొచ్చు ఇలా ప్రాబ్లం చేస్తున్నారు అని చెప్పి. సో చేసినట్టయితే వాళ్ళు వెంటనే యాక్షన్ అనేది తీసుకుంటారు. మనకు 2 అక్టోబర్ నుంచి గ్రామ సచివాలయం కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. మీరు అక్కడికి వెళ్ళైనా కంప్లైంట్ చేయొచ్చు. సో మీకు ఏ ప్రాబ్లం రాకపోతే, మీకు ఏ ప్రాబ్లం అయినా వచ్చినా కూడా మీరు వెంటనే గవర్నమెంట్కి అయితే ఒక కంప్లైంట్ అయితే కంపల్సరీ అయితే రైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రామ వాలంటీర్స్కి మనకు చాలా స్ట్రిక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరే రెస్పాన్సిబుల్ అని కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. సో మీకు ప్రతి 50 ఇళ్ళకు సంబంధించిన పూర్తి సమాచారం ఒక కీ రిజిస్టర్ అని చెప్పి ఒక రిజిస్టర్ అయితే వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఆ రిజిస్టర్లో 50 ఇళ్ళ వాళ్ళకి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్, తర్వాత రేషన్ డీటెయిల్స్. సో ఎవరికైనా కనుక ఎవరైనా ఫ్రాడ్ చేసి రేషన్ తీసుకోవడం కానీ, రేషన్ కార్డ్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేసిన వాళ్ళని అయితే వెంటనే ఆ రేషన్ కార్డ్స్ కూడా డిలీట్ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.